హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటలు వంటిల్లు ఈరోజు నేను మీకు గోధుమ పిండితో ఒక హెల్తీ స్నాక్ చూపించిపోతున్నాను దీన్ని స్నాక్లా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లా తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట ఫుడ్లు తినే బదులు ఈ విధంగా పిల్లలకి ఇంట్లో చేసి అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్కి ఫస్ట్ నేను ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ కెచప్ టూ టు త్రీ టీ స్పూన్స్ వెజ్ మయోనీస్ తీసుకుంటున్నాను మయోనీస్ తీసుకొని రెండింటినీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనకి బయట యజమాని దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని అప్పుడప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టఫింగ్కి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీరా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని జీరాని బాగా ఫ్రై చేసుకోవాలి జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి నేను బంగాళదుంపల్ని మీడియం సైజు రెండు తీసుకొని వాటిని ఉడికించుకొని మ్యాష్ చేసుకున్నాను వాటిని వేస్తున్నాను మ్యాష్ చేసిన బంగాళదుంప వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్లన్నీ బంగాళదుంపలో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత నేను ఇక్కడ పన్నీర్ని తురుము పెట్టుకున్నాను ఆ పన్నీర్ వేస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తురుముకొని వేస్తున్నాను మీ దగ్గర పన్నీర్ లేకపోతే చీజ్ ఉన్న చీజున్నా వేసుకోవచ్చు పన్నీర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే మనకి ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది ఏ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకొని దీన్ని బాగా చల్లారినిద్దాం తర్వాత సపరేట్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి పిండిని బాగా మర్దనం చేసుకోవాలి ఎంత ఎంత ఎక్కువసేపు పిండిని మర్దనం చేస్తే మనకి అంత బాగా వస్తాయి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మర్దనం చేసుకోవాలి పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా బీడింగ్గా కలుపుకొని దీని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పిండి అనేది బాగా నానాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా బాగా బాగా నానిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి మనం చపాతి ఎలా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవాలి నేను పెద్ద సైజులో రోల్ చేస్తున్నాను వీటిని నేను ఇట్లా రౌండ్గా పూరీ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నిటిని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి డార్క్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట మళ్ళీ వీటిని మనం ఫ్రై చేస్తాము అందుకే ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా అన్నిటిని చేసుకొని ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకొని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టినాం కదా కెచప్ మైనీస్ మిక్చరు దాన్ని అప్లై చేసుకోవాలి దాన్ని అప్లై చేసుకొని బంగాళదుంప పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మిడిల్లోనే పెట్టుకొని దీంతో కవర్ చేసేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని చేసుకోవాలి మనం శాండ్విచ్ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలన్నమాట అన్నిటికీ ఇదే విధంగా కెచప్ మైనేజ్ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి ఈ కెచప్ మైనేజ్ అనేది ఈ కాంబినేషన్ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఓన్లీ కెచప్ కంటే రెండింటిని కలిపి వేసి అప్లై చేశారంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఏ విధంగా మధ్యలో స్టఫ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని ఇంకో చపాతీతో చిన్న చపాతీతో కవర్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా పాల్చుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి ఎక్కడ వాడలేదు గోధుమ పిండితో కూడా చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నేను నా ఛానల్లో పిల్లలకి స్నాక్స్ పెట్టున్నాను గోధుమ పిండితో నేను లాస్ట్లో ప్లేలిస్ట్ ఇస్తాను ఒకసారి చూడండి పిల్లలకి ఈ విధంగా హెల్తీగా గోధుమ పిండితో చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చు హెల్తీ కూడా మంచిది బయట ఫుడ్లు పెట్టకుండా అప్పుడప్పుడు ఈ విధంగా హెల్తీగా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టచ్చు చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేసి చూడండి అందరూ బాగా లైక్ చేస్తారు మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్